తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలంలో యుగేందర్ అనే ఒక అడ్వకేట్ మీద అక్కడి ఎమ్మెల్యే దాదారి కిషోరు వాళ్ళ అనుచరుల చేత చేయించిన దాడికి యుగేందర్ ను హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి యుగేందర్ ను ఆయన భార్యని మేము పరామర్శించడానికి వచ్చాం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే యుగేందర్ అనే అడ్వకేట్ తిరుమలగిరికి చెందినవాడు, ఒక దళితుడు. ప్రభుత్వము అక్కడి లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాదారి కిషోరు చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడినందుకు దళిత బంధువులో జరిగిన అవినీతి గురించి ఆధారాలతో సహా నిరూపించి కలెక్టర్ వరకు పోయి కొట్లాడుతున్నందుకు ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నాడని, వందల కోట్లు సంపాదిస్తున్నారని, ఇదంతా అవినీతి సొమ్మే అని, ప్రతి అంశంలో హౌసింగ్ అయితే అసలు పేదవాడికి వాగ్దానం చేసినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడా కనిపించడం లేదని, ఇవన్నీ ఒక అడ్వకేట్ గా ఉండి ప్రజల తరపున ప్రజల సమస్యల గురించి మాట్లాడి ఒక దళితుడు అయ్యుండి దళిత బంధువులో జరుగుతున్న అక్రమాలు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేస్తే ఈ రోజు అబ్బాయిని మెచ్చుకోవడం కాదు కదా. సర్కార్ ఇచ్చిన బహుమతి ఏమిటి అంటే ఈ గాదారి కిషోర్ అనే వాళ్ళ ఎమ్మెల్యే అనుచరుడు ఎంత భయంకరంగా దాడి చేశారో ఆ అబ్బాయిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. అసలు చిన్న వయసు, ఈ వయసులో తనకు తాను ఆయన భార్య ఆయన బిడ్డల గురించి ఆలోచించుకోవాల్సిన వయసులో ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి వాటి గురించి కొట్లాడుతుంటే ఆ అబ్బాయికి కేసీఆర్ గారు ఇచ్చిన బహుమతి ఈ రోజు అతి తీవ్రంగా ఒక 15 మంది దాడి చేస్తే కూడా, ఒక దళితుడు మీద ఇంత దాడి జరిగితే కూడా, ఈ దళిత బిడ్డ మీద దాడి జరిగింది అని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకపోతే కూడా ఆ పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోని పరిస్థితి ఇది. కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడుతున్న ఒక బిడ్డకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అక్కడి ఎమ్మెల్యే ఇచ్చిన బహుమతి. ఇది ఎక్కడి రాజ్యం అని అడుగుతున్నా, ఇది ఆఫ్ఘనిస్తాన్ తలపించడం లేదా అని అడుగుతున్నా, వీళ్ళు తాలిబాన్ల లాగా వ్యవహరించడం లేదా అని కేసీఆర్ గారిని అడుగుతున్నా. అసలు పోలీసులు మీ ఇంటి పని వాళ్ళ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లా పరిపాలిస్తున్న ఈ తెలంగాణకు తాలిబాన్ల సైన్యం, మీ తాలిబాన్ల సైన్యంలా మీరు వాడుకుంటున్నారా పోలీస్ శాఖని? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఈ రోజు దళిత బంధు మీద జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్వయంగానే దళిత బంధువుల అక్రమాలు జరుగుతున్నాయి, ప్రతి ఎమ్మెల్యే కూడా దళిత బంధువులో 3 లక్షలు 4 లక్షలు ప్రతి యూనిట్ తో తింటున్నాడు, ఈ అక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలుసు, ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉంది, అవినీతి జరుగుతుంది అని కేసీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. మరి మేము అడుగుతున్నాము, దళిత బంధువులో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కనీసం 30% నుంచి 40% మీ ఎమ్మెల్యేలే తింటుంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ అవినీతి గురించి తెలిసి కూడా ఈ రోజు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు. అసలు మన రాష్ట్రంలో 18,70,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. 18,70,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, కానీ ఇచ్చింది మాత్రం కేవలం 36,000 మందికి మాత్రమే. అంటే కనీసం 2% కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు. సరే, 36,000 కుటుంబాలకు మీరు దళిత బంధు ఇచ్చారు అంటే 3,600 కోట్ల రూపాయలు మీరు ఇంతవరకు ఇచ్చిన అమౌంట్, దాంట్లో 30 నుంచి 40% వరకు అవినీతి జరిగింది అని కేసీఆర్ గారే చెప్తున్నారు అంటే కనీసం 1,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ద్రోహం చేసిన వాస్తవం. ఇలాంటి పరిస్థితిలో అంటే 1,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏమీ చేయటం లేదు. మొత్తం అందరికి దళిత బంధు ఇస్తే 2,00,000 కోట్ల రూపాయల వరకు విడుదల చేయాలి. 2,00,000 కోట్లలో 40% వీళ్ళు తినాలని వీళ్ళ స్కీమ్ అయితే 75,000 కోట్ల రూపాయల అవినీతి ఒక్క దళిత బంధువులోనే జరగబోతుంది. మరి కేసీఆర్ గారు ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకుంటే మా మీద మాత్రమే ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు, మరి మీ సంగతి ఏమిటి అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అని మీకు భయమా? మేము చేసింది ఘోరంతే కదా, మీరు చేస్తున్నది కొండంతా వినీతి కదా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని కేసీఆర్ గారికి భయమా? మేము చేసింది కొంత అమౌంటే కదా, మరి మీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించుకున్నారు కదా, మరి వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడుగుతారని మీ భయమా? మేము చేసింది కొంచెమే కదా, కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్ స్కామ్ లో 100,00,000 కోట్లు సంపాదించుకున్నారు, మరి దాని కథ ఏమిటి అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని మీ భయమా? దళిత బంధు తీగ లాగుతే ప్రగతి భవన్ లో కమిషన్ల
దొంగకంతా కదులుతుంది అని కేసీఆర్ గారికి భయమా? ఎందుకని కేసీఆర్ గారు దళిత బంధువులు అవినీతి జరిగింది అని తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకోవడం లేదో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. దళిత బంధువు కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇలాంటి వారిని మరి ముఖ్యంగా అభినందించడమే కాకుండా అఖిల పక్షాలను పోరాటం చేసుకోనివ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.